ఈ కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఈ లాక్డౌన్ దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే 21 రోజుల పాటు ఈ లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ వరకు, ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగబోతోంది. అయితే తర్వాత ఏంటి పరిస్థితి అనే దాని మీదే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడిన సందర్భంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో జరుగుతున్న వార్త. అయితే ఇది ఏంటి అంటే, ఇప్పటికే లాక్డౌన్ పొడిగిస్తారు అని ఒక ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో. అయితే ప్రధాని మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ లో లాక్డౌన్ గురించి మాట్లాడినప్పుడు ఒక స్పష్టత వచ్చింది అనేది. అదేంటి అంటే, ఈ నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలు కాబోతుంది. ఆ తర్వాత రాష్ట్రాలలో కరోనా కేసుల నమోదు, ఇతర పరిస్థితుల్ని అంచనా వేసి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేయనున్నారు అనేది. కొత్త కేసులు నమోదు కాని రాష్ట్రాల్లో ప్రధానంగా, అంటే ఎక్కడైతే కొన్ని రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు కావో అక్కడ 14 ఏప్రిల్ తర్వాత లాక్డౌన్ అమల్లో ఉండదు అనేది ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టంగా అర్థమైంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. అది అందులో మన తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో 14 ఏప్రిల్ లోపు కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వాలు గనక సక్సెస్ అయితే లాక్డౌన్ను ఎత్తివేయాలి అని చెప్పి ప్రధాని మోడీ సూచించారు. అలాగే లేకపోతే కరోనా తీవ్రత తగ్గే వరకు లాక్డౌన్ కొనసాగుతుంది అనేది చాలా స్పష్టంగా చెప్పారని అర్థమవుతుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విషయంలో అలాగే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకున్నాయి. మోడీ గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకున్న చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాల గురించి ప్రధానంగా చర్చించారు అనే ఒక సమాచారం. ప్రధాని ముఖ్యమంత్రులతో అంతర్జాతీయంగా ఈ వైరస్ పై పోరు ఆశాజనకంగా లేదు అని కూడా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని దేశాల్లో ఈ వైరస్ రెండోసారి విజృంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పినట్టు కూడా సమాచారం. మోడీ ముఖ్యమంత్రులకు కరోనా రోగుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కూడా సూచించారు సీఎంలకి. అలాగే దేశంలో శాంతి భద్రతలను అదుపు తప్పకుండా చూడాలి అని, కరోనా మన జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసింది అని కూడా మోడీ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు సీఎంల వీడియో కాన్ఫరెన్స్లో అనేది కూడా అర్థమవుతుంది. అంటే ప్రధానంగా లాక్డౌన్ అనేది వాస్తవానికి కొన్ని రాష్ట్రాల్లో 14 ఏప్రిల్ తర్వాత ఎత్తివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైతే ఈ కరోనా మహమ్మారి విజృంభణ అనేది అదుపులో ఉందో అక్కడైతే ఖచ్చితంగా లాక్డౌన్ ఎత్తేస్తారు. ఒకవేళ కరోనా కేసులు పెరుగుతున్నా, మరణాల సంఖ్య పెరుగుతున్నా, ఆ రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ ఇంకా కొనసాగించే అవకాశం ఉంది అనేది ప్రధాని మోడీ మాటలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకుంటే గనక ఒక రకంగా కంట్రోల్లో లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి 2-3 రోజుల నుంచే కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మరి లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా 14 తర్వాత, లేదంటే 14తో నిలిపివేస్తారా ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయానికి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.